ఈ జ్ఞానపీఠం లోగో కూడా చాలా ముచ్చటగా ఉందండి, వ్యాసపీఠం చిన్న ముద్ర. ఈ ఈ చిన్న ముద్ర కోసం కూడా కొద్దిగా తొందర చెప్పాలి. ఇక్కడ లోగోలో ఆధ్యాత్మిక జ్ఞానపీఠం, కాబట్టి మొదటిది ఆధ్యాత్మిక, రెండవది జ్ఞానం బుక్కు, మూడవది పీఠం, అంటే అట్లా మూడు కూడా వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిన్ముద్రలో అర్థం ఏమిటంటే మనకి ఇట్లా చెయ్యి ఉంటుంది, ఈ చేతిలో ఈ మూడు వేళ్ళు మనకి సత్వరజస్తమో గుణాలు, ఈ గుణాలతోటి జీవుడు కలిసి ఉంటాడు ఎప్పుడు, అంటే ప్రతి జీవుడికి కూడా ఈ మూడు గుణాలు కలిసే ఉంటాయి. ఇదేమో దూరంగా ఉండేది పరమాత్మ, ఈ నాలుగైతే కలుస్తాయి కానీ ఇది గెలవదు, ఇది దూరంగా ఉంటుంది బొట్టన వేదు. ఇదేమో పరమాత్మ, ఇదేమో జీవుడు. కాబట్టి ఈ జీవుడు ఈ మూడు గుణాలతో కలిసి ఉన్నంతకాలం పరమాత్మకు దూరంగా ఉంటాడు. ఈ మూడు గుణాలను కనుక వదిలేడా పరమాత్మకు దగ్గర అవుతాడు. ఇది చిన్ముద్ర.